శివం వ్యాధో శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి సెప్టెంబర్ 25వ తారీఖున జరుగుతున్న మార్పులు, గ్రహాల్లో జరుగుతున్న మార్పు వలన ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే, తులారాశికి మనకి చూస్తే వ్యసనం అంటే 12th హౌస్లో మనకి ఈ 4 ప్లానెట్ యొక్క కాంబినేషన్ కనిపిస్తుంది. విపరీతమైన ఖర్చు చూపిస్తుంది, 4 రకాల ఖర్చులు చూపిస్తుంది. ప్లానింగ్ ప్రాపర్ లేకుండా అనవసరమైన లాసెస్ చూపిస్తుంది తులారాశి వారికి. అంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. మన ప్లాన్లే మనకు మోసం చేసి 4 రకాల ఖర్చు పెట్టేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్ళాలనుకున్నాం, అన్నీ బాగానే ఉంటాయి, మనం వేసిన ప్లాన్ మనం వేసాం. ప్లాన్ వేసినప్పుడు అవతల వ్యక్తి అక్కడ ఉంటాడా ఉండడా ఏంటి సంగతి ఆలోచించుకో, ఒకసారి టికెట్ కొనేరా, ఫ్లైట్ టికెట్ కొనేస్తారు. కరెక్ట్గా 25వ తారీఖు తరగతి వెళ్ళి చూస్తే అది ప్రోగ్రామ్ సెలింగ్ ఉండదు, మన ఫ్లైట్ టికెట్ వేస్ట్, వెళ్ళి కూడా వేస్ట్ అవుతుంది, తర్వాత లాస్. మీరు వెళ్ళి రాను పోయిన ఖర్చులు, ఉండడానికి హోటల్ ఖర్చులు అన్నీ కలిపితే 5,000 లాస్. ఇలాగా మనకు అన్నీ బాగున్నట్టు కనబడి ఎక్కడో చోట ఒక లాస్ చూపిస్తుంది. షుడ్ బి మోర్ కేర్ఫుల్. చూడండి, తెలిసిన లాస్ కంటే తెలియని లాస్కి మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చాలా అవసరం పడుతుంది. డ్రాస్టిక్ మనం చేసిన నిర్ణయాలు కూడా మనం డ్రాస్టిక్ లాస్ వస్తాం, ఇది ఎక్స్పెక్ట్ చేయరు మీరు. సో ఇలాంటివన్నీ ఇప్పుడు అవతల వ్యక్తి ఒక వస్తువు అంటే మాకు డబ్బు ఎవరికి ఇవ్వాలి, ఇచ్చినా మనకు నష్టం అనిపించదు, కానీ తెలియకుండా మనం లాస్ అవుతాం, చాలా కష్టపడాల్సి వస్తుంది. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్. మూడింట్లో శనికేతలు ఉన్నారు, కానీ మూడో ఇంటి మీద కుజ దృష్టి కూడా పడింది. సో నువ్వు డైనమిక్ ఏదో చేద్దాం, నువ్వు చేసే వర్క్లోనే అక్కడ లాస్ చూపిస్తారు. ఇది చేయనీకనే చేసేస్తారు, కుజ దృష్టి శని పడుతుంది కాబట్టి. సో ఇక్కడ తులారాశి వాళ్ళు అంటే ఈ 40 రోజుల్లో కానీ వీలైనంతవరకు బ్యాలెన్స్గా ఉంటూ, చాలా బ్యాలెన్స్గా ఉంటూ, ఎవరైనా ఏదైనా మాట్లాడంటే ఆ మాటల్ని పాజిటివ్గా తీసుకోడు. ఓకే ఫైన్, మనం చూద్దామండి, రేపు చేద్దామండి, లేదు అర్జెంట్ కాదు ఇవాళ కాదండి రేపు చేద్దామండి, ఎంతో సున్నితంగా తిరస్కరించడం, ఇలా చాలా ఒక బాడీ కన్నా డిప్లొమాటిక్గా మాట్లాడుకుంటూ జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే మాత్రం, అది ఏ సెక్టర్ వాళ్ళు అయినా ఇప్పటికీ చాలా జాగ్రత్తగా వెళ్తే మాత్రం నథింగ్ టు వరీ. బట్ స్టిల్ 12th హౌస్లో ఉన్న 4 గ్రహాలు మాత్రం ఏదో రకమైన ఒక నష్టాన్ని అయితే బిఫోర్ ది నవంబర్ 5th చూపించడం ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొంచెం ఆచితూచి వెళ్ళడం, మంత్రం సరైన అనుకుంటూ మంత్ర సాధన చేసే వాళ్ళకైతే ఏమి కాదు, కానీ బట్ జనరల్గా 80% ఆఫ్ ది పబ్లిక్ మాత్రం ఎంతో కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది, తెలియకుండా నష్టం అన్నమాట అవుతుంది. కాబట్టి జాగ్రత్త పడండి. దీనికి ఏంటంటే ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ కానీ ముందుకెళ్తే ఈ తులారాశి వాళ్ళకి కొంత సంకట విమోచన జరుగుతూ రాజమార్గం కనబడడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.